కట్టడి కి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పాపని వినయ్ కుమార్ ఆత్వర్యంలో ఏర్పాటు చేసిన నమో ఐసోలేషన్ సెంటర్ ను సందర్శించారు కరోనా బారిన పడిన పేద ప్రజలు ఐసోలేషన్ సెంటర్ ను వినియోగించుకోవాలని కోరారు 30 పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ లో ఉచిత భోజనం మందులు డాక్టర్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు సెంటర్ పేరు మీద గత 2 వారాలుగా ఇక్కడ పేద కరోనా బాధితులకు ఇక్కడ వారికి సేవలు అందించడం పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నటువంటి అందరి కూడా వారికి భోజన సదుపాయము మందులు డాక్టర్ల యొక్క సౌజన్యంతో పూర్తి స్థాయి సేవలు అందిస్తా ఉన్నందుకు నేను అభినందిస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి ఈరోజు బోధపడతాం కాబట్టి కరోనా 2వ విడత మహమ్మారిలా మొత్తం ప్రపంచాన్ని అట్టలకొట్టడం చేస్తే భారతదేశం దాని తాకిడి మరి చాలామంది దానికి బాధితులై వారు చాలామంది పిల్లలు కూడా అనాథులైన సందర్భం